नमस्ते वेलकम टू राज न्यूज़ नी नवता एक अपडेट्स नी चूस्ते हैदराबाद कैसिनो केसलो ईडी दर्याप्तु मुम्मरं चेसिंदी चिकोटी प्रवीण माधव रेड्डी की ईडी नोटीसुलु इच्चिंदी इक सोमवारं विचारणकु रावालनी आदेशालु जारी चेसिंदी मोत्तं 8 प्रांतालालो 20 गंटल पाटु सोदालु निर्वहिंचारु हवाला मार्गंलो विदेशालकु प्रमुखुल डब्बु चेरुतुन्नट्टुगा निर्धारिंचारु चिकोटी प्रवीण मोबाइल फोन ल्यापटाप स्वाधीनं चेसुकुन्नारु चिकोटी प्रवीण माधव रेड्डी की गल लिंक ईडी आरा तीस्तोंदी इक टालीवुड बालीवुड लिंक ईडी फोकस चेसिंदी चिकोटी माधव रेड्डी निर्वहिंचिन पार्टीलकु 15 मंदी टालीवुड बालीवुड तारलु हाजरैनट्टुगा तेलुस्तोंदी 15 मंदिकी अड्वांसुलु चेल्लिंचारु प्रवीण तारलकु डब्बु एक्कडि नुंचि चेल्लिंचारनेपै आरा तीस्तुन्नारु हैदराबाद कैशनो केसलो ईडी दर्याप्तु मुम्मरं चेसिंदी चिकोटी प्रवीण माधव रेड्डी की ईडी नोटीसुलनु जारी चेसिंदी इक दीनिपै मरिंत समाचारानि मा प्रतिनिधि प्रणीत अंदिस्तारु प्रणीत चेप्पंडि कैशनो केसलो तीगलागते डोंक कदुलुतुन्नट्टुगा तेलुस्तोंदि दीनिकि संबंधिंचिन पूर्ति अपडेट्स एंटि प्रणीत कैशनो व्यवहारंलो निन्न उदयं नुंडि कूडा इवाल तेल्लवारुझामुन वरकु ईडी జరిపినటువంటి సోదాల్లో కొన్ని కీలక డాక్యుమెంట్స్ తో పాటు చికోటి ప్రవీణ్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే వీటికి సంబంధించి వచ్చే సోమవారం రోజు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు చికోటి ప్రవీణ్ కి నోటీసులు జారీ చేశారు అయితే మొత్తం ఈడీ జరిపినటువంటి సోదాలపైన ఈడీ అధికారులు తనకిచ్చినటువంటి నోటీస్ పైన మరికాసేపట్లోనే చికోటి ప్రవీణ్ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం చికోటి ప్రవీణ్ నివాసం వద్ద మనం ఉన్నాము ఇక్కడ చికోటి ప్రవీణ్ ఇంటి లోపల నుండి బయటికి వచ్చి మరికాసేపట్లోనే మీడియాతో చికోటి ప్రవీణ్ మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే ప్రస్తుతం ఓవరాల్ ఈ రైట్స్కి సంబంధించి మొత్తం నిన్న ఉదయం నుండి దాదాపు 20 గంటలకు పైగా చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈ రైట్స్ ని కొనసాగించారు అయితే ప్రస్తుతం ఈ రైట్స్ ఇవాళ తెల్లవారుజామున వరకు కూడా కొనసాగాయి ఈ రైట్స్ లో కొన్ని కీలక డాక్యుమెంట్స్ తో పాటు మొత్తం ఎలక్ట్రానిక్ డివైసెస్ చికోటి ప్రవీణ్ కి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ ని తీసుకున్నారు ఇది అధికారులు స్వాధీనం చేసుకున్నారు అయితే ప్రస్తుతం అందులో ఉన్నటువంటి అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ గురించి వచ్చే సోమవారం రోజు ఈడీ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం చికోటి ప్రవీణ్ నివాసం లోపల మనం చూస్తున్నాము మరికాసేపట్లోనే ఆయన బయటకు వచ్చి మొత్తం జరిగినటువంటి ఈడీ రైట్స్ పైన మీడియాతో మాట్లాడనున్నాడు అయితే ప్రస్తుతం ఈ మొత్తం ఇష్యూకి సంబంధించి చిక్కోటి ప్రవీణ్కి సంబంధించినటువంటి అనుచరుడు మాధవ్ రెడ్డి ఇంట్లో సైతం నిన్న ఈడీ అధికారులు ఈ రైట్స్ కొనసాగించారు అయితే మాధవ్ రెడ్డి ఇంట్లో సైతం ఇప్పటికే రైట్స్ ముగిశాయి మొత్తం 8 ప్రాంతాల్లో రైట్స్ చేసినటువంటి ఈడీ అధికారులు మొత్తం ఢిల్లీ నుండి వచ్చేటువంటి టీమ్స్ అన్నీ కూడా ఇప్పటికే రైట్స్ ముగించాయి అయితే ఈడీ అధికారులు జరిపినటువంటి సోదాలపైన చిక్కోటి ప్రవీణ్ ఎలా స్పందిస్తాడు అనేటువంటిది కూడా చూడాల్సింది ఎందుకంటే మొత్తం నిన్న అంతా కూడా మనం చూసాము ప్రతీ నెల ఒక 4 డేస్ పాటు నిర్వహించేటువంటి ఈ క్యాసినోకి సంబంధించి అనేక వీడియోస్ కూడా బయటకు వచ్చాయి అటు బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్స్తో పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ ఈవెంట్కి సంబంధించినటువంటి ప్రచారం కూడా కంప్లీట్గా తను ఏ విధంగా ప్రమోషన్స్ చేస్తాడనేటువంటి పూర్తి అంశాలను కూడా నిన్న మనం చూసాము తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అఫీషియల్గానే తాను వీటికి సంబంధించినటువంటి పబ్లిసిటీ చేశాడు అయితే నేపాల్లో పూర్తిగా ఇది కంప్లీట్ లీగలైజ్డ్ అయినప్పటికీ ఏజెంట్స్ ద్వారా జరిపినటువంటి ట్రాన్సాక్షన్స్ పైనే ప్రధాన ఆరోపణ వ్యక్తమవుతుంది సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా హవాలా మార్గంలో నడిచాయి అనేటువంటిది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ సో దీనికి సంబంధించి ఈడీ అధికారులు నిన్న ఉదయం నుండి ఇవాళ తెల్లవారుజామున వరకు కూడా ఈ రైట్స్ చేశారు మరి ఈ రైట్స్లో ఈడీ అధికారులు ఏమేమి అంశాలు స్వాధీనం చేసుకున్నారు ఏ అంశాలు ఇప్పటివరకు రాబట్టారనేటువంటిది కూడా చూడాల్సింది ప్రస్తుతం మనకు అటువంటి ఇన్ఫో ప్రకారం అయితే మరి కాసేపట్లోనే చిక్కోటి ప్రవీణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు మొత్తం నిన్న జరిపినటువంటి ఈడీ రైట్స్ అన్నిటికీ కూడా సంబంధించి తను ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడనేటువంటిది కూడా చూడాల్సింది ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలామంది ముఖ్య నేతలతో చికోటి ప్రవీణ్కి లింకులు ఉన్నాయి సో నిన్న మనం చూసాము చికోటి ప్రవీణ్ ప్రధాన పార్ట్నర్ అనేటువంటి మాధవ్ రెడ్డి ఇంట్లో సైతం సోదాలు నిర్వహించినప్పుడు అక్కడ మంత్రి మల్లారెడ్డి కారు కూడా అక్కడ
మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కార్ స్టిక్కర్ కూడా అక్కడ ప్రత్యక్షమైనటువంటి సందర్భం కూడా మనం చూసాము. సో ఇవన్నీ చూస్తే కనుక టీగలాగితే దొంగ కదిలేటువంటి సూచనలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. చిక్కోటి ప్రవీణ్ని సంబంధించి ఇతడు ఇప్పటి వరకు ఈవెంట్స్ నిర్వహిస్తూ వచ్చాడు. అయితే ఈవెంట్స్కి ఫండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఆ తర్వాత ఈవెంట్స్ ముగిసిన తర్వాత ప్రాఫిట్స్ అన్నింటినీ కూడా ఎక్కడికి దీన్ని డైవర్ట్ చేస్తున్నాడు అనేటువంటి దానిపైన ఈడీ అధికారులు కూపిలాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే దాదాపు ఏకదాటిగా 20 గంటల పాటు కూడా ఈడీ అధికారులు రైడ్స్ చేశారు. సో ఇప్పుడు వచ్చే సోమవారం రోజు తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ అధికారులు స్పష్టం చేశారు. కాబట్టి మొత్తం ఈడీ అధికారులు ఎటువంటి అంశాలపైన చిక్కోటి ప్రవీణ్ను ప్రశ్నించనున్నారు, అట్లాగే చిక్కోటి ప్రవీణ్ మాత్రమే ఇందులో ఉన్నారా, ఈ ట్రాన్సాక్షన్స్ జరిగినటువంటి దాంట్లో ఉన్నారా, ఇంకా రిమైనింగ్ ఎవరైనా లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందా అనేటువంటి దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఈడీ దర్యాప్తు చేయబోతుంది. నవత ప్రణిత, అలాగే హవాలా మార్గంలో కూడా విదేశాలకు ప్రముఖుల డబ్బులు వెళ్ళినట్టుగా కూడా ఈడీ విచారణలో బయటపడినట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. ఎవరై ఉంటారు ఆ ప్రముఖులు, హవాలా మార్గంలో డబ్బులు పంపించడం, ఈ దీనికి సంబంధించి అసలు సోమవారం ఈడీ విచారణకు హాజరవుతాడా చిక్కోటి ప్రవీణ్, లేకపోతే హాజరయ్యే ముందు ఈయన ఎవరినైనా కలిసే ప్రయత్నం చేస్తాడా? 15 మంది టాలీవుడ్ బాలీవుడ్ హీరోయిన్స్ కూడా అడ్వాన్స్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ అడ్వాన్స్లకు సంబంధించి ఎవరి అకౌంట్లో అనేది కూడా అర్థం కాకుండా ఈ నేపథ్యంలో మళ్ళీ తెలంగాణలో డ్రగ్స్ విషయంలో ఎంత నడిచిందో ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే రకంగా ఈడీ విచారణ జరుగుతుంది అనుకోవచ్చా? అంటే డ్రగ్స్ కేసుకి దీనికి ఎటువంటి పొంతన లేకపోయినప్పటికీ ఇన్వెస్టిగేషన్ పరంగా ఆ తరహా ఎవిడెన్స్లు కలెక్ట్ చేస్తారా ఈడీ అధికారులు అనేటువంటిది ఇక్కడ కీలకంగా మారింది. అయితే ప్రస్తుతం మనకు అటువంటి ఇన్ఫో ప్రకారం అయితే సోమవారం రోజు ఈడీ అధికారులు అయితే తమ ఎదుట హాజరు కావాల్సిందిగా స్పష్టం చేశారు. అయితే చిక్కోటి ప్రవీణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు అవుతాడా లేదా అనేటువంటిది ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవేళ తాను అటెండ్ అవుతే కనుక మొత్తం తాను నడిపేటువంటి ఈవెంట్స్కి సంబంధించి చాలా లోతైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఈడీ అధికారులకు ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే తాను నిర్వహించేటువంటి ఈ ఈవెంట్స్లో కంప్లీట్ అటు మొత్తం ఇండస్ట్రీకి సంబంధించి అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులతో మొత్తం తాను ప్రమోషన్స్ చేయించడం కావచ్చు, విపరీతమైనటువంటి పబ్లిసిటీ తాను నిర్వహించేటువంటి ఈవెంట్స్కు చిక్కోటి ప్రవీణ్ నిర్వహించాడు. సో వీరందరికీ ఈ ప్రమోషన్స్లో పాల్గొనేటువంటి హీరోయిన్స్కి ఏ విధంగా చెల్లింపులు జరిపేవాడు, అట్లాగే ఇక్కడి నుండి ఎవరైతే ఈ క్యాసినో ఈవెంట్లో పాల్గొనేందుకు వెళ్తున్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఒక స్పెషల్ ఫ్లైట్ని అరేంజ్ చేసేటువంటి కెపాసిటీ చిక్కోటి ప్రవీణ్కి ఉందంటే అతని వెనకాల వస్తున్నటువంటి ఫండ్స్ ఎక్కడి నుండి వస్తున్నారు, ఎవరు అరేంజ్ చేస్తున్నారు అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. అయితే చిక్కోటి ప్రవీణ్కి సంబంధించి మొత్తం అతనికి ఇచ్చినటువంటి నోటీస్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు, తనతో పాటు తన బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్స్ని కూడా తీసుకురావాల్సిందిగా ఈడీ అధికారులు నోటీస్ కాపీలో తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. కంప్లీట్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు, అందుకోసమే నిన్న రైడ్స్ జరిపినట్టుగా కూడా ఈడీ స్పష్టంగా నోటీస్ కాపీలో పేర్కొన్నది. సో ఫెమా నిబంధన ప్రకారమే, మామూలుగా ఫెమా అంటేనే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ నిబంధనను ఉల్లంఘించారు అనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే అక్కడ నేపాల్కి సంబంధించి ఒక ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేసినప్పుడు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి గైడ్లైన్స్ని ఏమన్నా వీళ్ళు పాటించలేదా, లేదంటే ఈ ట్యాక్స్లకు సంబంధించినటువంటి విషయం పైన ఏమైనా ఇష్యూస్ వచ్చాయా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సో మనకు అందుతున్నటువంటి ఇన్ఫో ప్రకారం అయితే కంప్లీట్ ఈవెంట్ ఏదైతే ఈ క్యాసినో ఈవెంట్ ఎవ్రీ మంత్ కూడా 4 డేస్ పాటు నేపాల్ వేదికగా జరుగుతుంది. నేపాల్లో ఉన్నటువంటి హోటల్ మెచ్ క్రౌన్ వేదికగా ఈ ఈవెంట్ జరుగుతుంది. ఆ హోటల్ అంతా కూడా ఒక 5-స్టార్ హోటల్, పూర్తిగా కంప్లీట్ ఒక రిచ్ అంబియన్స్ ఉన్నటువంటి హోటల్ అది. సో అటువంటి హోటల్లో ఈవెంట్స్ పెడుతున్నాడంటేనే కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి నేపాల్లో కూడా అతని నెట్వర్క్ ఏ రేంజ్లో విస్తరించి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇందో నేపాల్కి సంబంధించినటువంటి సంబంధాల విషయం కావచ్చు, అక్కడి నుండి ఇక్కడికి చిక్కోటి ప్రవీణ్కి జరిపినటువంటి ట్రాన్సాక్షన్స్,
సో నేపాల్ నుండి ఇండియాకి ముఖ్యంగా చికోటి ప్రవీణ్ తో పాటు ఇతనికి సంబంధించినటువంటి ఏజెంట్స్ అకౌంట్స్ కి వస్తున్నటువంటి నిధులపైనే ప్రధానంగా ఈడీ ఫోకస్ చేస్తుంది. సో ఈ నిధులన్నిటికీ సంబంధించి వస్తున్నటువంటి ఫండ్స్ అంతా కూడా తాను ఎక్కడైనా డైవర్ట్ చేస్తున్నాడా లేదంటే మొత్తం ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరైతే ఆ ఈవెంట్స్లో విన్నర్స్గా నిలుస్తారో సో వారికి సంబంధించినటువంటి ప్రైజ్ మనీని ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత హవాలా రూపంలో చెల్లింపులు జరిపారు అనేటువంటిది వస్తున్నటువంటి ఆరోపణ. సో వీటన్నిటికీ బేస్ చేసి చూస్తే కనుక ఖచ్చితంగా ఒక పెద్ద నెట్వర్క్ అయితే ఇప్పుడు అఫీషియల్గా బయటపడింది. అయితే ఇంతకుముందు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే అన్అఫీషియల్గా ఇటువంటి ఈవెంట్స్ కావచ్చు ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ కావచ్చు చాలా జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక అఫీషియల్గా ఈ స్థాయిలో అది కూడా కంప్లీట్ లీగలైజ్డ్ అయినటువంటి ప్రాంతంలో ఇటువంటి ఈవెంట్ నిర్వహించడం అనేటువంటిది ఇండియన్ రూల్స్ ప్రకారం ఎంతవరకు ఇది సక్రమంగా జరిగింది అనేటువంటి వివరాలు కూడా పూర్తిగా ఈడీ ఇన్వెస్టిగేషన్లో బయటపడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు సోమవారం ఈడీ అధికారులు తమ ఎదుట విచారణకు రమ్మని చెప్పారు కాబట్టి సో చికోటి ప్రవీణ్ ఈ ఈడీ అధికారుల ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అవుతాడా లేదా అనేటువంటిది కూడా ఇంకా తేలాల్సి ఉంది. సో మరి కాసేపట్లోనే చికోటి ప్రవీణ్ దీనిపైన స్పందించేందుకు రెడీగా ఉన్నారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వ్యవధిలోనే తను మీడియా సమావేశం ఏర్పాటు చేసి కంప్లీట్ ఈ రైట్స్ పైన తను ఎట్లా రెస్పాన్స్ అవుతాడు మొత్తం ఈ ఈవెంట్ గురించే అంటే క్యాసినో వెగాస్ ఈవెంట్స్ గురించే ఈడీ రైట్స్ జరిగాయనేటువంటిది క్లియర్ కట్, అందులో ఎటువంటి అనుమానం లేదు. సో మరి దానికి సంబంధించి చికోటి ప్రవీణ్ ఎటువంటి ఆన్సర్ ఇస్తాడనేటువంటిది కూడా చూడాల్సింది. నవత రైట్, థ్యాంక్ యూ ప్రణీతా.